ओम सदाशिव समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां ज्योतिष शास्त्रानि भावितराल वारिकी प्रसादिंచిన ऋषుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ నెల 17వ తారీఖు లగాయతు సెప్టెంబరు 23వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా రవి యొక్క మార్పు జరిగినది. గురు రాహువులు వక్ర స్థితిలో మేషరాశిలో సంచారం చేస్తూ ఉండగా శుక్రుడు కర్కాటక రాశి యందు, బుధగ్రహం సింహరాశి యందు, కన్యా రాశి యందు రవి కుజులు, తులారాశి యందు కేతువు, కుంభమందు శనేశ్వరుడు వక్రించి ఉండగా చంద్రగ్రహం కన్యా, తుల, వృశ్చిక, ధను రాశుల్లో ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రవిగ్రహం షష్ఠ స్థానముందు ఈ రాశికి అనుకూలంగా ఉండడంతో అటు చతుర్థముందు ఉండేటువంటి శుక్రుడు, పంచమంలో ఉండేటువంటి బుధుడు, షష్ఠ స్థానముందు రవి కుజులు, చంద్రబలం, అలాగే శనేశ్వరుడు ఈ వారంలో ఉండడంతో దాదాపుగా 6 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇది చాలా అత్యంత శుభయోగాన్ని కలిగించేటువంటి గోచార గ్రహస్థితిగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చును. దీనివల్ల మేషరాశి వారికి అనుకున్నటువంటి పనుల్లో కార్యజయం కనబడుతూ ఉన్నది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాది విషయాలలో అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు మేషరాశి వారిలో కలగబోతూ ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ ఆర్థిక విధానం మెరుగుపడుతుంది. బంధువులతోటి సఖ్యత వాతావరణం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి షష్ఠస్థానమందు రవిగ్రహం యొక్క సంచారం వల్ల సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా త్వరితగతన పూర్తి అవ్వడానికి, అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి, శుభ కార్యక్రమాలు చేయడానికి, అలాగే పుణ్యనది స్నానం ఆచరించడానికి, లగ్జరీ వస్తువుల్ని, వాహనాలని, ఇళ్లని, స్థలాలని, స్థిర చరాస్తులను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులన్నీ కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇది చాలా గొప్ప కాలంగా మనం చెప్పుకోవచ్చును. ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిడి తగ్గి అనుకూలమైనటువంటి వాతావరణం పెరగడానికి, అలాగే వ్యాపారం అభివృద్ధి పదంలో సాగడానికి, చదువు పరంగా చూసుకున్నప్పుడు విద్యార్థిని విద్యార్థులకి చాలా మంచి స్థితిలో అనుకున్నటువంటి స్థాయిలో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి సంబంధించినంత వరకు చాలా మంచి ఫలితాలని సాధించడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి, ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా సహాయపడుతుంది. కొత్తగా ఉద్యోగాన్ని పొందడానికి, చేస్తున్నటువంటి ఉద్యోగ మార్పుకి కూడా ఈ గ్రహస్థితి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు మేషరాశి వారికి ఈ వారం అత్యంత శుభ ఫలితాలని అటు చంద్రబలాన్ని, ఇటు రవి బలాన్ని, మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాలని కూడా గోచారం ఈ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో మరింత అత్యున్నతమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.